డాక్టర్ రావుస్ డెంటల్ ఛానల్కి స్వాగతం. సుస్వాగతం. చాలామంది కూడా ఈ చిగుల్ని ప్రెస్ చేసినట్లయితే చిగుళ్ళ నుంచి తెల్లగా బయటికి రావటం అంటే చీమ అనమాట. చిగుళ్ళ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల చిగుళ్ళు వాయటం, చిగుళ్ళని ప్రెస్ చేస్తే చిగుళ్ళ నుంచి ఈ తెల్లని పస్ బయటకు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ తెల్లని పదార్థం అంటే పస్సు బయటకు వస్తుందో అప్పుడు ఏంటంటే మనకు చిగుళ్ళు వ్యాధిగ్రస్తమయ్యాయి అని మనం గ్రహించాలి. అంటే ఇది మనకు ఎట్లా తెలుస్తుందంటే మనం అద్దంలో చూసుకుంటూ చిగుళ్ళని పళ్ళని కూడా మనం బ్రష్ చేసుకోవడం, చిగుళ్ళని బాగా నొక్కి బాగా మసాజ్ చేయటం, ఇట్లా చేసినట్లయితే ఆటోమేటిక్గా చిగుళ్ళు మనకి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే ఈ చిగుళ్ళు నుంచి పస్సు వస్తుందో అప్పుడు ఇమీడియట్గా దంతవైద్యం దగ్గరికి వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించుకున్నట్లయితే ఈ పస్సు రావటం అనేది తగ్గుతుంది. తర్వాత చిగుళ్ళ నుంచి పస్సు, రక్తము ఇట్లాంటివి రాకుండా చిగుళ్ళు వాపులు కూడా తగ్గి, చిగుళ్ళు అంటే మనం మాట్లాడుతూ ఉంటే స్మెల్ రాకపోకుండా, వాసన రాకపోకుండా, దుర్వాసన రాకపోకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి అంటే మీ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా మీకు మీరే ఈ విధంగా చిగుళ్ళని ప్రెస్ చేసి మీరు గమనించినట్లయితే ఈ పసు కనుక వచ్చినట్లయితే, తెల్లని ఈ పదార్థం వచ్చినట్లయితే డెఫినెట్గా మీ చిగుళ్ళు వ్యాధిగ్రస్తం అయ్యాయి, మీకు చిగుళ్ళు వ్యాధి ఉన్నట్టుగా మీరు భావించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి.